యెహెజ్కేలు 8:6 నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా అనే మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనలను విడిచిపెడతాడా అంటే, ప్రతి క్రైస్తవుడు కూడా వెంటనే చెప్పే జవాబు ఏంటంటే, దేవుడు మనలను విడిచిపెట్టడు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు, నేను విడిచిపోనట్లుగా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టకుండా ఉంటాడు, అలాగే విడిచిపెడతాడు కూడా. దేవుని యొక్క స్వభావాన్ని మనము తెలుసుకోకుండా దేవుణ్ణి వెంబడించితే అది మనకు భారీగా నష్టాన్ని తెచ్చిపెడుతుంది, అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. దేవుని యొక్క తత్వాన్ని మనము ఎరగకుండా దేవుణ్ణి మనము వెంబడించడం అనేది, దేవుని బిడ్డలారా, అది ఎలా ఉంటుందంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లు ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెడతాడా అంటే ఎవరైనా ఏం చెప్తారు? ఎవరైనా విడిచిపెడతారేమో, కానీ దేవుడు మాత్రం నన్ను విడువడు అంట. పాటలు కూడా పాడుకుంటుంటాం, నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలు, నీ చేతి నీడలు అని పాడుకుంటాం. దేవుని బిడ్డలారా, ఆ నమ్మకం ఉండడం ఎంత ముఖ్యమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే నమ్మకం ఉండడం ఎంత ముఖ్యమో, దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం కూడా దానికంటే ముఖ్యం. ప్రే దేవుని బిడ్డలారా, ఎందుకంటే విడువని దేవుడే విడిచిపెడతాడు కూడా. ఇప్పుడు మనం ఇక్కడ ఆయనే చెప్తున్నాడు కదా, ఆ మాటల్లో మనం చూసాం కదమ్మా, ఏమన్నాడు, నేను నా పరిశుద్ధ స్థలమును విడిచి పోనట్లుగా చేస్తున్నారు మీరు అన్నాడు. అంటే ఆయన విడిచిపోతాడంట, ఉన్నాడా ఆయన? దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో దేవుడు ఉండకుండా నిన్ను నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు విడిచిపోయే ప్రమాదం ఉంది. దానికి కారణము మన హేయ కృత్యములు అని ఈ వాక్యంలో చూస్తున్నాం. అత్యధికమైన హేయ కృత్యములు, హేయము అంటే అసహ్యము, కృత్యము అంటే కార్యం, అసహ్యమైన కార్యాలు మనలను, మన ఇంటిని, మన సంఘాన్ని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఎప్పుడు ఉంటుందంటే, అసహ్యమైనటువంటి కార్యాలు, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు మనం చేస్తే విడిచిపెట్టేది. దేవుని బిడ్డలారా, ఇదంతా నెగిటివ్గానే చెప్తావా, నువ్వు వాక్యం పాజిటివ్గా చెప్పవా అంటే, దేవుని గురించి చెప్తున్నా నేను, బైబిల్ గురించి చెప్తున్నా, నేను చెప్పేది కాదు. నువ్వు ఊహించుకున్నట్టుగా దేవుడు ఉండాలనుకోవడము మూర్ఖత్వం. భక్తులు భూమి మీద చాలామంది ఎక్కువ శాతం ఎలా ఉంటారంటే, దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడు ఎవరు అని అడిగితే వాళ్ళ మైండ్లో ఏదైతే పిక్చర్ పెట్టుకున్నారో గీసి, ఆ పిక్చర్ను వాళ్ళు ఏదైతే ఊహించుకుంటున్నారో ఆ దాన్ని ఆధారం చేసుకొని జవాబిస్తారు. ఈ లోకంలో మనుషులు మన మనస్సులో ఆల్రెడీ మనం దేవుడు అంటే ఇది అని మనం పెట్టుకుంటాం అన్నమాట, అలా ఉన్నా లేకపోయినా. అది మూర్ఖత్వమా ఏమన్నా వివేకమా?
ఆలోచన చేయండి, నువ్వు ఊహించినట్లు నువ్వు కోరుకున్నట్లు దేవుడు ఉండడు. దేవుడు ఎలా ఉన్నాడో అది నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఇలాంటి స్వభావం కలిగిన వాడు అనేది నువ్వు ఎరిగి ఉండి దానికి తదనుగుణంగా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. అది ఉత్తమమైన పని, అది జ్ఞానముతో కూడినటువంటి పని. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అంటే విడిచిపెడతాడు అనేటువంటి మాటలు ఎక్కడ పడేస్తున్నాం మనం? దేవుడు విడిచిపెడతాడు అంటే విడిచిపెట్టిన మాటలు ఎక్కడ పడేస్తున్నాం మనం? అంటే ఈ దేవుడు విడిచిపెట్టాడు అనేది నాకు ఇష్టము పాస్టర్ గారు, కాబట్టి నేను ఇదే నమ్ముతా, ఇదే కోరుకుంటా, ఇదే కావాలి నాకు. అంటే నువ్వు కావాలనుకున్నట్టు ఉంటాడా దేవుడు? నువ్వు కోరుకున్నట్టుగా ఉంటాడా దేవుడు? నీకు ఇష్టమైనట్లుగా ఉంటాడు అనుకుంటున్నావా దేవుడు? అలా ఉండడు దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు ఉండాలి. దానికి అనుకూలంగా, దానికి అనుగుణంగా మనము మన జీవితాన్ని మార్చుకోవాలి, మసలుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక వాగ్దానం, మనందరికీ తెలిసిన వాగ్దానం బాగా, అదేంటంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అన్నాడు కదా, ఎన్నడును ఎడబాయను అన్నాడు కదా. కాబట్టి ఎన్నడూ ఎడబాయడు అనేది మూర్ఖత్వమా కాదా? ఎప్పుడును అన్నాడు కాబట్టి ఎప్పుడైనా విడిచిపెట్టాడు అనేది మూర్ఖత్వమా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగైతే యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనంలో విడిచిపోతాను నేను అంటున్నాడు. విడిచిపోవునట్లుగా మీరు హేయ కృత్యములు చేస్తున్నారు అంటున్నాడు. ఇస్రాయేలును విడిచిపెట్టిపోతున్నాడు ఆయన ప్రజలు. మనం కూడా నూతన నిబంధన ఇస్రాయేలమే కదా. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టిపోతాడు అనేది మన అంశం అండి. ఎందుకు ఇది నేను మీకు బోధిస్తున్నానంటే, దేవుడు విడిచిపెట్టిపోతాడు అనే భావనలో మనము బతకడానికి కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టి పోకుండా మనం జాగ్రత్త తీసుకొని దేవుడు మనతోనే ఉండేటట్లుగా మనం మసలుకోవడానికి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టిపోతాడు అనేది చెప్తున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉండేదే చెప్తున్నా, దేవుడు తన నోటితో పలికేదే చెప్తున్నా. అరే దేవుని బిడ్డరా, ఈ కాలంలో క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం వినపడుతున్న బోధలన్నీ కూడా దేవునికి వన్ సైడ్ ఉన్నదే బోధలు వినపడుతున్నాయి. నాణానికి రెండు వైపులు ఉంటాయా? ఒకవైపు ఉంటుందా? రెండు వైపులు ఉంటాయి. ఒకవైపుది ఒకటే తీసుకొని ఆ హెడ్ ఒకటే తీసుకొని చెప్తాను ట్రైల్ ఎవరి కోసం? దేవుడు విడిచిపెట్టని దేవుడు, విడిచిపెట్టని దేవుడు, ఎడబాయని దేవుడు, ఎప్పుడు ఎన్నడు పాడు ఆరాధించు అంటే ఆడ లేడాడు ఆయన. అదే దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు తన బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనేది ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో యెహెజ్కేలుకు దేవుడు దర్శనాలు ఇస్తాడు. 5వ వచనం చూడండి, మా నరపుత్రుడా ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవీయగా, నేను ఉత్తరపు వైపు తేరి చూచి తిని ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు విగ్రహము. ఇక్కడ బలిపీఠం ఎక్కడుంటుంది మా? ఆలయంలోనే కదా. దేవుని ఆలయము ఎక్కడుంది? యెరూషలేములో కదా. ఏం కనపడుతుంది అక్కడ? విగ్రహం కనపడుతుంది. ఎక్కడ? బలిపీఠం, దేవుని ఆలయంలో. దేవుని ఆలయంలో విగ్రహం ఏంటండి? ఇప్పుడు ఇక్కడ మనం అందరం ఉన్నాం, ఇక్కడ ఒక విగ్రహం పెడితే ఎట్లుంటుంది? ఎంత దారుణంగా ఉంటుంది కదా. విగ్రహం కనపడుతుంది అక్కడ. తర్వాత అందుకే అన్నాడు ఆయన 6వ వచనంలో ఏమన్నాడు అంటే, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లు. అంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది ఆలయంలో ఉంది కదా, అక్కడ పెట్టినారు తీసుకుని విగ్రహం. అక్కడ విగ్రహ ఆరాధన చేస్తున్నారు. హేయ కృత్యం అంటున్నాడు, అత్యధికమైన హేయ కృత్యం అంటున్నాడు. ఇంకోటి చూపిస్తా నీకు, ఇంకా దారుణమైంది.
అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఏడవచనం అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి ఒక ద్వారం దగ్గర నిలబెడితే గోడలు, ఆ గోడకు సందు కనబడుతుంది. ఎవరికి? ఎహెచ్కేలు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఎహెచ్కేలు అక్కడ నువ్వేం చేయాలంటే కన్నము త్రవ్వాలి అంటాడు. ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి. గోడది, గోడకు కన్నమే, కన్నం తవ్వుతానే ద్వారం కనపడుతుంది. ద్వారం లోపల ఏముందో చూడు ఏచుకేలు అంటాడు. ఏమున్నాయో ద్వారం లోపల చూద్దామా, చూడండి. పదో వచ్చిన లోపల పోయి చూస్తున్నాడు. అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములు, హేయమైన మృగముల ఆకారములు, అనగా ఇశ్రాయేలుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూ వ్రాయబడి ఉన్నట్టు. ఏమేమి విగ్రహారాధన చేస్తున్నారు అక్కడ చూడండి. ఏమన్నాడు? సకల ప్రాకేడి జంతువుల ఆకారాలు పెట్టుకోరు గోడల మీద. ఎంత రహస్యంగా పెట్టుకొని ఉన్నారంటే అది కూడా ఎక్కడ, వారి ఇంటిలో కాదు, వారి వీధిలో కాదు, డైరెక్ట్ దేవుని ఆలయం లోపలే. దేవుడు హెచ్కెళ్ళి చూపిస్తాడు, చూడు ఎట్లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు నా ఆలయంలో, పరిశుద్ధ స్థలంలో. జంతువుల ఆకారాలు, దేవతల ఆకారాలు, ఫలానా దేవత అని, ఫలానా జంతువు దేవత అని, దేవుని వీళ్ళ అవన్నీ పెట్టి కొలుస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఇంకా ఏమేమి చూపిస్తుంటే 14 వచ్చిన చూడండి. చూడండి, మందిరపు ఉత్తరపు ద్వారము దగ్గర నన్ను దింపగా స్త్రీలు కూర్చోండి తమ్మోదు దేవత, దేవతను గురించి ఏడుస్తాను. కన్నీటి ప్రార్థన ఎవరికి? ఏం పేరు? ఆమె పేరు, దేవత పేరు తమ్మోదు దేవత. ఎక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కదండి, అక్కడ యెహోవా మందిరపు ఉత్తరము ద్వారం అన్నాడు. మందిరంలో ఏడుస్తా ఉన్నారు. తమ్మూజ్ అనే దేవత అనుగ్రహం పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు. ఎంత దారుణం చూడండి. ఏచికెళ్ళి చూడయ్యా ఎట్లున్నారు నా పిల్లలు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా అవన్నీ హేయ కృత్యములు, అసహ్యమైన కార్య, విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన, ఇవన్నీ చేస్తున్నా అసహ్యం. అప్పుడు అన్నాడు ఆయన ఏమనంటే, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోయేటట్లుగా వీళ్ళు కార్యాలన్నీ చేస్తున్నారు, హృదయవుని మిల్లన. తర్వాత ఇంకా ఏం చేస్తున్నారు చూడండి. జంతువులు అయిపోయినాయి కదా, అన్ని జంతువుల ఆకారాలను విగ్రహ ఆరాధన చేసి దేవతల రూపాలు తీసుకొని పూజలు చేస్తున్నారు. ఎక్కడ? డైరెక్ట్ దేవుని మందిరంలో. తర్వాత 16 వచనం చివరిలో ఏం చూడండి, వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. సూర్యుడికి, సూర్యుడు ఎవరు ఇప్పుడు వాళ్ళకు? దేవుడైపోయాడు. మందిరంలో, దేవుని ఆలయంలో తూర్పు వైపు తిరిగినారు. ఆలయానికి వీపు ఉందంట, చూడండి ఆ మాట ఉంటుంది, వారి వీపులు యెహోవా ఆలయపు తట్టున తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. మందిరం ముందర నిలబడి వెనకాలేమో సత్యదేవుని యెహోవా దేవుని మందిరం ఉంటే ఆ మందిరం ముందరనే నిలబడి తూర్పు సైడ్ తిరగబడి సూర్యునికి నమస్కారం చేస్తుంది. ఎంత దారుణమైన కార్యాలంటే దేవుడు అంటాడు, ఇట్టి హేయమైన కార్యాలు చేసి కోపం రాదా నాకు, క్రోధం చూపించనా నేను అంటూ 18 వచ్చిన చూడండి, లాస్ట్ వచ్చిన. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపక నా క్రోధం నగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టి కనికరమే చూపను అంటున్నాడు దేవుడు. ఏం దేవుడు? కనికరం చూపే దేవుడా? కనికరం చూపని దేవుడు అంటే భక్తులందరూ భక్తులుగా నటించే వాళ్ళందరూ ఏం చెప్తారు, దేవుడు ఎంతో కనికరం గలవాడు,
అంటారు. వీడ కనికరమే చూపని అంటున్నాడు. కటాక్షం అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, ఎందుకు కారణం ఇవన్నీ చేస్తే దేవుడు కనికరం చూపుతాడండి. దేవుడు డైరెక్ట్ మందిరం లోపలికి తెచ్చేసినారు విగ్రహాలు, మందిరంలోనే పెట్టేసుకున్నారు విగ్రహాలు. దేవుని బిడ్డలారా, విగ్రహ సంబంధమైనటువంటి చర్యలు ఏది చేసినా మనము దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు ఉండడు అక్కడ. కొంతమంది ఇళ్ళల్లో, క్రైస్తవుల ఇళ్ళల్లో గుమ్మడికాయ అంటారు. గుమ్మడికాయ దేనికి? దేవుడు చేసింది తినడానికి. మంచిది రా ఆరోగ్యానికి, తిని మంచిగా ఉండాలంటే విడిపోయి పైన పెడతాడు, ఇట్లా వేలాడదీస్తాడు, దిష్టిపోతుంది. అది విగ్రహ సంబంధమైందా కాదా? అన్యులు ఆచరించేదే కాదు. మనం పెట్టడం ఏంటి? ఆ ఇంట్లో దేవుడు ఉంటాడా? మళ్ళీ ఆ ఇంట్లో పాటలు, నన్ను విడువక ఎడబా, ఆడున్నాడా లేడా? నువ్వు పాట పాడితే బా పాపం పాట పాడుతుంది అని చెప్పేసి దేవుడు ఉంటాడు అక్కడ. టెంకాయ పెడతాడు, నిమ్మకాయలు కూడా వదిలిపెట్టరండి. నిమ్మకాయలు పెడతాడు, మిరపకాయలు వదిలిపెట్టరండి. సత్యదేవుడిని పూజించమంటే దేవుడు సృష్టించిన వాటిని విగ్రహాలు చేసుకుంటాడు. సూర్యుడు దేవుడు సృష్టించినటువంటి సృష్టి అది. సూర్యుడిని ఆరాధిస్తాడు, ఎలకను ఆరాధిస్తాడు, పిల్లిని ఆరాధిస్తాడు, చెట్టును ఆరాధిస్తాడు, సూర్యుడిని ఆరాధిస్తాడు, వానను ఆరాధిస్తాడు, గాలిని ఆరాధిస్తాడు. అన్నీ ఆరాధనే. కప్పను ఆరాధిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మాత్రం ఆరాధించు. అందుకే దేవుడు ఎట్లా ఉంటాడండి ఇంట్లో? ఏమైనా దేవుడు బిళ్ళారా? దేవుని పిల్లలు చేస్తున్నారు, ఇవి ఇస్రాయేలు చేస్తున్నారు. దిష్టి అంటాడు, తర్వాత కాలుకు దారం కడతాడు, అదే దారంతో టైలర్ నీకు బట్టలు కుడతాడు కదమ్మా. దారంతోనే కదా మీరు కుట్టేది. ఆ దారం చుట్టుకుంటే అంట కాలుకు దిష్టి పోతుంది అంట, యాక్సిడెంట్లు జరగవంట, కాపాడుతుంది అంట, దారం కాపాడుతుంది. ఇది ఎంత సాతాను మనుషులు ఎంత మూర్ఖులు పిచ్చోళ్ళని చేస్తే వీళ్ళు పిచ్చి పిచ్చి ముదిరి అదే ఆరాధన అనుకుంటా, అదే దేవుడు అనుకుంటా. ఈ విధంగా చేస్తూ ఉంటే దేవుడు ఉంటాడండి మన జీవితం, మన బతుకుల్లో ఉంటాడా ఇట్లా చేస్తే? దేవుడు ఉండరా? ఆయన మీద ఆధారపడకుండా దారం మీద ఆధారపడతావు, నిమ్మకాయ మీద ఆధారపడతావు, టెంకాయ మీద ఆధారపడతావు, గుమ్మడికాయ మీద ఆధారపడతావు. దేవుడు ఉండడు, వెళ్ళిపోతాడు విడిచిపెట్టి. చేసుకోండి, అవే చేసుకోండి, నేనెందుకు ఇంకా మీకు? అంటే ఆయన నువ్వు ఎన్ని చేసినా కూడా నువ్వు ఎట్ట ఆట ఆడితే అట్ట ఆడాలా? ఆట ఏం బొమ్మ అనుకున్నావు? ఆయన నువ్వు ఎట్ట ఆట ఆడితే అట్లా ఆడడానికి ఆయనకు, ఆయన కూడా మనలాంటి ఫీలింగ్స్ కలిగిన మనల్ని ఆయన రూపంలో చేసినాడు. నీకు ఎట్ట రోషం ఉంటుందో ఆయనకు కూడా రోషం ఉంటుంది. అన్నాడు కదా నిర్గమకాండం 20:5 చూడండి, వీలయనగా నీ దేవుడనైన యెహోవానకు నేను రోషము గల. ప్రభా, నాకు ఇష్టం వచ్చినట్టు నాకు తోచింది నేను చేస్తా ఉన్నాను, అయినా నువ్వు ఉండు అంటే ఆయన రోషం లేనుడా అనుకున్నావా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అన్య దేవతలకు సంబంధించిన విగ్రహారాధనకు సంబంధించినవన్నీ చేసుకుంటా నీ బతుకులో నీ జీవితంలో అయినా నువ్వు ఉండు ప్రభు అంటే ఉండడానికి అనేమి రోషం లేనివాడు అనుకున్నావా? నీలాగా రోషం లేకుండా ఉండే దేవుడు అనుకుంటున్నావా? ఇక్కడ దేవుడు ఆయన అంటున్నాడు చూడండి, నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. పై వచనంలో అన్నాడు, 4వ వచనంలో, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని. అప్పుడు అన్నాడు కింద, ఎందుకంటే రోషము గలవాణ్ణి నేను. ఏం చూసి చూడట్టు పోతానులే అనుకోవద్దు, రోషం లేను అని ఫీలింగ్స్ లేను అని అనుకోవద్దు. నీకెట్లా రోషం వస్తుందో నాకు కూడా వస్తుంది అంటున్నాడు దేవుని.
అందుకే ఆయన రోషం కలిగి ఏం చేస్తున్నా అంటే విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాను, నేను ఇవన్నీ చూస్తూ ఉండలేను నేను అంటాడు. ఏహెచ్కేలు గ్రంథంలో మనం ఆ వాక్యాన్ని చూస్తున్నాం. అదే దేవుని బిడ్డరా, విగ్రహారాధన మనము ఎప్పుడైతే మన జీవితంలో మనం చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు అక్కడ ఉండడు. పైకి కనబడేటువంటి ఈ ఇమేజెస్, ఆకారాలు, విగ్రహ సంబంధించిన ఆకారాలు మాత్రమే కాకుండా పైకి కంటికి కనబడని విగ్రహారాధన కూడా ఒకటి ఉన్నాయి. వాటిని గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డరా, ఒకసారి నేను ఒక వ్యక్తిని అడిగాను, మీరు మామూలుగా వారానికి ఎన్నిసార్లు గుడికి పోతారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి పోతారు కదా, మీరు ఈరోజు పోలేదే ఏమేనండి? అయితే ఈరోజు నాకు పని ఉండింది, ఉద్యోగం ఉండింది. మరి ఏ రోజు పోతారు మీరు అని అడిగాను. నేను ఏ రోజు పోను అన్నాడు. మరి ఏంటి మరి ఎట్లా అంటే, నాకు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. ఏంటంట, వర్క్ వర్షిప్ అంట. ఇప్పుడు కొత్తగా డెఫినేషన్ కనిపెడుతున్నాడు ఆయన. వర్షిప్ పనే ఆరాధన, పనిలోనే ఆరాధన అంట. అరే దేవుడు బిడ్డరా, అది విగ్రహారాధన కాదా? వర్క్ ఈజ్ వర్షిప్. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ పనే నీకు ఎక్కువైపోయింది దేవుని ఆ దేవుని కంటే, అప్పుడు అది విగ్రహారాధనే కదా. ఇలాంటి విగ్రహారాధన చేస్తూ నన్ను విడువక అంటే విడవకుండా ఉంటాడా? విడిచిపెడతానని అంటున్నాడు ఆయన. విగ్రహారాధన అంటే నాకు అసహ్యం అంటున్నాడు. విగ్రహారాధనలో కంటికి కనబడని ఇమేజ్ రూపంలో లేని విగ్రహాలు గురించి ధ్యానం చేస్తున్నా. రెండవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 6:21, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అన్నాడు. 24 చూడమ్మా, 24 కూడా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించు, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించు. మీరు దేవునికిని సిరికిని. దేవుడు అంటే ఒకవైపు, ఇంకో వైపు ఏముంది? ధనం. దేవుడు ఒకవైపు, ఇంకో వైపు సిరిని పెట్టాడు కదా. అంటే ఇప్పుడు మానవులు దేవునితో సమానంగా ఏం చూస్తున్నారు? సిరిని, ధనాన్ని చూస్తున్నారు. లక్ష్మి 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 అంట. ధనమే దేవుడే అయిపోయాడు. దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు, నీ దేవుడు ఎందుకు? నీకు ధనమే కదా దేవుడు, ధనమే కదా బతికించేది. ఇంకా దేవుడు ఎందుకు ఉండడు ఆయన? ఇటువంటి వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాడు, వాళ్ళ బతుకుల్లో కూడా ఉన్నాడు. దేవుని బిళ్ళరా, ఒక్కసారి మీ పర్స్లో ఉన్నటువంటి 500 కానీ 200 కానీ తీసి కిందేసి తొక్కండి, ఎవరు ముందైనా? ఆ పక్క సగం మందికి హార్ట్అటాక్ వస్తుంది, సగం మందికి బీపీ పెరుగుతుంది, సగం మందికి చక్కెర వస్తుంది, షుగర్, సులువు తప్పిపోతారు. అమ్మా అమ్మా, ఏ ధనం అంటే ఏం, ఎందుకు అంత ఆరాధన? అదొక విగ్రహం. అదే దేవుని బిళ్ళారా, ఇట్లాంటి వారి జీవితాలలో దేవుడు ఉండడానికి ఇష్టపడతారా? ధనమే సర్వం మనుషు జీవించే వారి జీవితాలలో నేనెందుకు ఇంకా నీకు వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. కానీ ఈయనేమనుకుంటాడు తెలుసా? దేవుడు నాతోనే ఉన్నాడు, ఎందుకంటే నాతో డబ్బు ఉంది కాబట్టి. డబ్బు కోసం ఉంటాడా దేవుడు? నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి అని దేవుడు ఉంటాడా? నీ దగ్గర డబ్బు ఉంటే మొత్తం నీకు నీ స్నేహితులు నీ బంధువులు అందరూ ఉంటారేమో, కానీ దేవుడు ఉండడు. డబ్బు కోసం ఉంటాడా దేవుడు? నువ్వు బతుకుతున్నావు డబ్బు కోసం, దేవుడు ఉండడు డబ్బు కోసం. దేవుని బిడ్డరా, విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అంతే. ప్రార్థన చేయాలంటే డబ్బు కోసమే ప్రార్థన చేస్తాడు ఈయన, ఉపవాస ప్రార్థన చేయాలంటే డబ్బు కోసమే ఉపవాసం ఉంటాడు ఈయన.
ఆన్లైన్ ప్రేయర్ చేయ అంటే ఆయన ఉద్యోగం కోసం ఆన్లైన్ ప్రేయర్ చేస్తాడు, డబ్బు కోసం ఆన్లైన్ ప్రేయర్ చేస్తాడు. ఇదేంది ఇది? ఆ పక్కన అక్కడ ఉన్నటువంటి పాస్టర్ కూడా ప్రార్థన చేయండి మీకు డబ్బులు వస్తాయి, ప్రార్థన చేయండి మీకు ఉద్యోగాలు వస్తాయి, ప్రార్థన చేయండి మీకు ప్రమోషన్లు వస్తాయి, ప్రార్థన చేయండి ఇంకా వస్తుంది డబ్బు ఇంకా వస్తుంది. ఏమైనా దేవుని బిడ్డలారా, వ్యర్థముగా నా ప్రజలు ఆరాధిస్తున్నారన్నమాట నిజము కాదా? అడిగితే దేవుడు డబ్బు ఇవ్వడు అంటే ఇస్తాడు, అది కాదు, నీకు డబ్బే దేవుడు అయిపోయినాడు అందుకు ప్రార్థన చేస్తున్నాను, నీకు సిరే దేవుడు అయిపోయినాడు అందుకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నువ్వు ఎట్లా నాటకం ఆడితే అట్లా ఆడుతుండాలంటావా? దేవుడిని ఆడిస్తావా నువ్వు? నువ్వు ఆట ఎట్లా ఆడిస్తా అట్లా ఆడేవాడు అనుకుంటున్నావా? దేవుడు దేవుణ్ణి ఏం అర్థం చేసుకొని దేవుణ్ణి వెంబడిస్తున్నావు? దేవుణ్ణి ఏం అర్థం చేసుకొని దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నావు, దేవునితో కలిసి జీవిస్తున్నావు? మూడవది కంటికి కనబడని విగ్రహం ఏంటంటే, రే దేవుని విన్నారా, మొట్టమొదటిది వర్క్, రెండవది ధనం, మూడవది కంటికి కనబడని విగ్రహారాధన ఏంటంటే దేవుడు విడిచిపెట్టింది. ఫిలిప్పి పత్రిక 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు. కడుపే దేవుడు అంట, అవునండి, కడుపే దేవుడు. ఎవరి కోసం జీవిస్తున్నావు బాబు నువ్వు అంటే నా కడుపు కోసం నేను జీవిస్తున్నాను. ఎవరి కోసం పని చేస్తున్నావు బాబు నువ్వు అంటే నా కడుపు కోసం పని చేస్తున్నావు. ఎవరి కోసం? కడుపు తినాలా 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 తినాలా, తిండి 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 తిండి. ఎంత తింటావయ్యా నువ్వు? తిండి తిండి తిండి. దేవుని దగ్గరికి ఎందుకయ్యా పోయేదంటే మాకు అందరికి కడుపు నిండా భోజనం పెడతాడని. భోజనం పెట్టకుండా ఉంటాడా దేవుడు? కడుపు కోసం బ్రతుకుతున్నావా? బ్రతకడానికి తింటున్నావా? తిండి కోసమే బ్రతుకుతున్నావా? అంటే మానవులు ఏం చెప్తారు, బ్రతకడానికి కాదు తిండి తినేది, తిండి కోసమే బ్రతుకుతున్నాము అన్నట్లుగా జీవిస్తున్నారు. దేవుడు అంటాడు సరేరా మరి నేనెందుకు, నేను ఉండను వెళ్ళిపోతా, నేను విడిచిపోనట్టుగా హేయ కృత్యం, అసహ్యమైన విగ్రహారాధన. కంటికి కనబడే ఇమేజెస్సే కాదు, కంటికి కనబడని ఇమేజెస్ ఇవి. అరే దేవుడు అంటారు మన జీవితంలో ఒకవేళ ఇలా ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు పోతే పోనేవయ్యా, నువ్వు భలే ఉన్నావు కానీ ఎప్పుడు ఏం బోధలు చేస్తుంటావు ప్రదీప్ మాస్టర్? దేవుడు పోతే పోనీ ఏంది నువ్వు మాట్లాడేది? వర్క్ వర్షిప్ కాదా? మనీ సర్వంబు కాదా? మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదా? మెనీ థింగ్స్ కాదు, మేము ఆల్ థింగ్స్ అని పెట్టుకుంటాం. ఏమి ఇప్పుడు పోతాడు? పోనీ, మనీ ఉంటే చాలు బతుకుతాం బాగా ఈ లోకంలో, పని ఉంటే చాలు బతుకుతాం బాగా ఈ లోకంలో. అవు కడుపు కోసమే బతుకుతున్నాం, తినాలా తిండి కోసమే బతుకుతున్నామా? ఏమి ఇప్పుడు ఉంటే ఉండే లేకుండా దేవుడు అనే ఈ రకంగా మానవులు జీవిస్తున్నారు చూసారా? వాళ్ళంత మూర్ఖులు భూమి మీద ఇంకొకరు లేరు. సిగ్గుపడవలసిన సంగతుల ఏంది ఏమన్నాడు? అతిశయపడుతా సిగ్గుపడాల, సిగ్గుండాలని మీకు అంటున్నాడు ఒక మాటలో. సిగ్గుపడాల్సిన విషయాల్లో మాకు వర్క్ చూడు, మా వర్క్ చూడు, మా ధనం చూడు, మా సిరి చూడు, మేము తినే తిండి చూడు అని అతిశయపడుతున్నారు మీరు అంటున్నాడు. అక్కడ అన్నాడా లేదా మాది ఆ వాక్యంలో? మీరు సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడుతున్నారు. అంటే దేవుని బిడ్డలారా, మనము దేవుడు ఉంటే చాలు నా అనే విధంగా ఈ లోకంలో మనం జీవించాలి. దేవుడు వెళ్ళిపోయేటట్లుగా నేను విగ్రహారాధన కంటికి కనబడే ఈ ఇమేజెస్ ఐడిల్ వర్షిపే కాదు, దానికి సంబంధించినవే కాదు,
కంటికి కనబడినటువంటి ఈ విగ్రహాలు కూడా నేను ఆ పెట్టుకోకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు, వాటికి సాగిలపడవు. సాగిలపడడం అంటే అర్థం ఏంటమ్మా? అది ఒక పోశ్చర్, పూర్తిగా నేల మట్టుకు సాష్టాంగం పడతాం కదా. దాని భావం ఏంటి తెలుసా? నేను నీకు అర్పితం, నీవే నా సర్వస్వం అని. నేటి మానవాళి మరియు నేటి క్రైస్తవ్యం డబ్బు ముందు సాగిలపడుతుందా లేదా? డబ్బు ముందు సాగిలపడేవారు క్రైస్తవులే కాదు, ఎక్కువగా ఎవరు తెలుసా? కాపరులు, పాస్టర్లు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, చూడండి, ఎహెచ్కేల్ గ్రంథంలోనే ఉంది ఆ మాట, చూడండి 7:26 చూడండి. యాజకులు ఏం లేదంట, వాళ్ళకు ధర్మశాస్త్ర జ్ఞానము జ్ఞానులు కాకపోయారు. ధర్మశాస్త్రం అంటే వాక్యం అని, వాక్య జ్ఞానులై ఉండాలి. ఎవరు? యాజకులు, సేవ చేసేవాళ్ళు. వాళ్ళకు జ్ఞానం, వాళ్ళే సాష్టాంగపడుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, ధనం ముందు నీకే సర్వస్వం, నీవే మా సర్వస్వం, దాసోహం అంకితం అని. వాస్తవమా కాదా ఇది? వాక్య జ్ఞానం ఏముంది వీరికి? వాక్య జ్ఞానం ఉన్నోడు అట్లా దాసోహం అవుతాడా? ఆయన దగ్గరికి మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా దానికి దాసోహం అయ్యేటట్లుగా చేస్తాడా? ప్రే దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉంది? మనలో కంటికి కనబడని ఇలాంటి విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? ప్రే దేవుని బిడ్డలారా, కంటికి కనిపించే ఆ అన్య దేవతలకు, అన్యులకు సంబంధించినటువంటి విగ్రహ ఆచార సంబంధమైనవి ఏమైనా ఉంటే అన్నిటినీ తీసేద్దాం. దేవుడు ఫ్రీగా మన ఇంటిలో ఉండేటట్టు చేసుకుందాం. దేవుడు ఫ్రీగా మన మందిరాల్లో ఉండేటట్టు చేసుకుందాం. దేవుడు ఫ్రీగా మన బ్రతుకుల్లో ఉండేటట్టు చేసుకుందాం.